హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మామా, జస్ట్ 2 డేస్ బ్యాక్ పెళ్లి సందడి మూవీ గురించి మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశా. అండ్ ట్విట్టర్లో G5 వాళ్ళు కూడా మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. అది మీకు ఆ వీడియోలో ప్రూఫ్ కూడా చూపించా. సో కమింగ్ సూన్ మనకి ఈ మంత్ ఎండింగ్ లోపల మోస్ట్లీ మనకి స్ట్రీమింగ్ అవచ్చు G5లో. అండ్ ఈరోజు ట్విట్టర్లో మళ్ళీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి మెసేజ్ చేశారనమాట. విజయ రాఘవన్ హీరో విజయ్ అంటూ నటించిన ఫిలిం మనకు ఇంకా తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాలేదు, కానీ తమిళ్లో కొడియల్ ఒరువన్ టైటిల్తో మనకు రిలీజ్ చేశారు. సో తమిళ్ అయితే మనకు స్ట్రీమింగ్ చేశారనమాట అమెజాన్ ప్రైమ్లో, తెలుగులో కాలేదు. సో ఈరోజు మెసేజ్ చేశారు, రిప్లై ఇచ్చారు. సో కమింగ్ షూన్ షార్ట్లీ మీకు అప్డేట్ చేస్తామని చెప్పారన్నమాట. అండ్ ఇంకా బజరంగి 2, సో శివరాజ్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిం. అండ్ ఆ మూవీ కూడా మనకు G5లో మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ చేస్తారనమాట, కానీ తెలుగు తమిళ లాంగ్వేజ్ ఇంకా స్ట్రీమింగ్ కాలేదు. సో ఆ మూవీ గురించి G5 వాళ్ళకి మెసేజ్ చేశారు, రిప్లై ఇచ్చారు. సో కమింగ్ షూన్ మా వాళ్ళు ఉంటారు కింద, వాళ్ళకంటే కింద ఉంటారు కదా, వాళ్ళు అబ్జర్వ్ చేసి మీకు కమింగ్ సూన్ షార్ట్లీ అప్డేట్ చేస్తామని చెప్పారన్నమాట. సో అది, సో నేనైతే మీకు ఏ మూవీస్ ఇంకా మనకు స్ట్రీమింగ్ కాలేదు ఆ సినిమాల గురించి వాళ్ళ అఫీషియల్ అకౌంట్ ట్విట్టర్లో వాళ్ళకైతే మెసేజ్ చేస్తున్నా, నాకైతే రిప్లై ఇస్తున్నారు. సో డెఫినెట్గా మనకు పెళ్లి సందడి మూవీ ఈ మంత్ ఎండింగ్ లోపల స్ట్రీమింగ్ అవుతుంది G5లో. అండ్ విజయ రాఘవన్, సో ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటారన్నమాట కంప్లీట్గా. సో మీరు కూడా మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే G5 వాళ్ళకి అండ్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి మీకు ఏ మూవీస్ కావాలో వాళ్ళ గురించి అడగండి, ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనేది మీకు మెసేజ్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా. సో మామ, ఇప్పుడైతే కంటెంట్ వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియో సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. సో ఇప్పుడైతే కంటెంట్ వచ్చేద్దామా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, తమిళ హీరో కళయారసన్ నటించిన లేటెస్ట్ తమిళ ఫిలిం కుదరై వాల్. సో ఈ మూవీ లాస్ట్ మంత్ March 18 వరల్డ్ వైడ్ థియేటర్లో రిలీజ్ అయింది, ఓన్లీ తమిళ లాంగ్వేజ్లో మాత్రమే. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో ఈ నెల 20 April స్ట్రీమింగ్ కాబోతుంది, ఓన్లీ తమిళ లాంగ్వేజ్లో మాత్రమే. కానీ సినిమా మాత్రం మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సో హైలీ రికమెండ్ చేస్తున్నా మీకు తమిళ లాంగ్వేజ్ వస్తే మాత్రం డెఫినెట్గా మూవీ అయితే మిస్ కాకండి. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తల అజిత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిం వలిమై. సో ఆల్రెడీ మనకు G5 స్ట్రీమింగ్ చేశారు. అండ్ మా ఇప్పుడు మనకు ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అనమాట. సో ఎప్పుడంటే ఈ నెల 24 April సాయంత్రం 5:30. సో గెట్ రెడీ మావా. అండ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి మనకు రౌడీ బాయ్స్ మూవీ జీ సినిమాల్లో టెలికాస్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక 3rd ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, సో ఫైనల్గా మనకు ఆచార్య మూవీ నుంచి మనకు ఒక సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది 18 సాంగ్ టైటిల్ తీసుకుంటే భలే భలే బంజారా. సో మాస్ కాంబినేషన్ మా. అండ్ ఫైనల్గా మనకు 29 ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ కాబోతుంది. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, యాంకర్ సుమా కనకాల నటించిన లేటెస్ట్ ఫిలిం జయమ్మ పంచాయతీ. సో ఈరోజు మనకు ఉదయం 11:07 ట్రైలర్ రిలీజ్ చేశారన్నమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, 1 మిలియన్ వ్యూస్ కూడా క్రాచ్ చేసింది. కానీ ఈ మూవీ థియేటర్ డేట్ అయితే చేంజ్ చేశారన్నమాట, 22 థియేటర్ రిలీజ్ కావాల్సింది. ఇప్పుడు మనకి ఈ మూవీ 6 చేంజ్ చేశారన్నమాట. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ తమిళ్ ఫిలిం మా మనిధన్, హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం అనమాట. అండ్ ఈ మూవీ ట్రైలర్ ఈరోజు మనకు రిలీజ్ చేశారు, సో చెక్ చేసుకోండి. అండ్ ట్రైలర్ చాలా బాగుంది, సో అదనమాట. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన లేటెస్ట్ ఫిలిం నెంజుక్కు నీది. సో ఫైనల్గా ఈ మూవీ 20 థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ సాటరైస్ పార్ట్నర్ కనెక్ట్ టీవీ అండ్ డిజిటల్ రైట్స్ తీసుకుంది G5 అనమాట. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో నిఖిల్ నటిస్తున్న 19 మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు, కానీ ఇందులో హీరోయిన్ వచ్చి తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్. సో ఇప్పుడు ఈ మూవీ నుంచి మనకు ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ రాబోతుంది టుమారో 17 ఉదయం 11:11. సో చూద్దాం ఏం అప్డేట్ వస్తుంది అనేది. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, మలయాళం హీరో సురేష్ గోపి నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం పాపన్. సో ఈ మూవీ ట్రైలర్ ఈరోజు 16 మనకు ట్రైలర్ రిలీజ్ చేశారన్నమాట సాయంత్రం 6:30. సో ఒకసారి చెక్ చేసుకుని ట్రై అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ హీరో సిలంబర్సన్ సింబు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం
విందు తనిదది కార్డ్. సో ఈ మూవీ షూటింగ్ అయితే ఎస్టర్డే కంప్లీట్ చేసుకుంది అండ్ మనకు మూవీ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. సినిమా అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. సో వెయిట్ చేద్దాం. అండ్ మామ ఈరోజు సాయంత్రం 4 గంటలకు మనకు కొమ్మ ఉయ్యాల కోన చంపాల. సో ఈ ఫుల్ వీడియో సాంగ్ అయితే మనకు రిలీజ్ చేస్తారన్నమాట యూట్యూబ్లో. ప్రజెంట్ అవైలబుల్ ఉంది ఫుల్ 4K రిజల్యూషన్స్తో. సో చెక్ చేసుకోండి. అండ్ మామ F3 విక్టరీ వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్ వస్తుంది. లేటెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం F3 మూవీ. సో ఇప్పుడు ఈ మూవీ నుంచి మనకు ఒక స్పెషల్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్లో హీరోయిన్ పూజే యాక్ట్ అయితే యాడ్ చేయబోతుందన్నమాట. అండ్ ఈరోజు మనకు షూటింగ్ కూడా స్టార్ట్ చేశారన్నమాట ఆ సాంగ్ సంబంధించిన షూటింగ్. సో ఇది మా ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.